హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రిజెక్షన్ అండ్ రివర్సల్ అంటే ఏంటి. చాలాసార్లు ఎగ్జామ్లో కానీ లేదంటే ఇంటర్వ్యూస్లో కానీ ఇది అడుగుతూ ఉంటారు, రిజెక్షన్ అంటే ఏంటి, రివర్సల్ అంటే ఏంటి. సో మనము నార్మల్ సినారియోలో చూసుకుంటే, ఒక్కోసారి మీకు ఎవరో చెక్కులు ఇస్తారు, అదర్ బ్యాంక్ చెక్స్, అవి మీరు డిపాజిట్ చేసినప్పుడు ఆ చెక్స్ రిటర్న్ అవుతుంటాయి, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని, అవి రిజెక్ట్ అవుతుంటాయి. పేమెంట్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో రిజెక్షన్ అయినప్పుడు, అకౌంట్లో మనీ లేనప్పుడు, చెక్ వచ్చినప్పుడు, అది రిజెక్షన్ అయినప్పుడు పేమెంట్ ప్రాసెస్ రిజెక్ట్ అయిపోతుంది, కస్టమర్ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ ఉండదు, తర్వాత ఏమైనా ఛార్జెస్ ఉంటే అవి డెబిట్ అవుతాయి. రిజెక్షన్ చేసేటప్పుడు ప్రాపర్ రిజెక్షన్ కోడ్తో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది రిజెక్ట్ అవుతుంది. అదే రివర్సల్కి వస్తే ఏమవుతుందంటే, రివర్సల్లో ఒరిజినల్గా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయి ఉండాలి, దాన్నే రివర్సల్ చేస్తాం. ఏంటంటే, ఇక్కడ టెక్నికల్ ఎర్రర్ వల్ల, రాంగ్ అకౌంట్స్ పోస్ట్ చేయడం వల్ల వీటిని రివర్స్ చేస్తుంటారు. ఇక్కడ క్రెడిట్ టు డెబిట్ రెండు ఉంటాయి, పేమెంట్ రివర్సల్ కూడా హ్యాపన్ అవుతుంది. టూ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ అకౌంట్లో ఉంటాయి, ఒకటి ఒరిజినల్గా క్రియేట్ అయింది, డెబిట్ అయింది. సో ఇందులో ఛార్జెస్ ఏమి ఉండవు. దాని తర్వాత ఈ రివర్స్ అయ్యేటప్పుడు కూడా ప్రాపర్ కోడ్తో మనము దాన్ని రివర్స్ చేయాలి. సో ఇంటర్వ్యూస్లో బ్యాంకింగ్ కానీ లేదా సాఫ్ట్వేర్లో కానీ, పేమెంట్ సైడ్ కానీ, క్లియరింగ్ వీటిలో కానీ మిమ్మల్ని అడిగినప్పుడు, సో రిజెక్షన్ అంటే బ్యాంక్ కస్టమర్ అకౌంట్లో ఎటువంటి ఎంట్రీ ఉండదు, ఛార్జెసే డెబిట్ అవుతాయి. రివర్సల్ అప్పుడు ఒరిజినల్ ట్రాన్సాక్షన్, రివర్సల్ అయిన ట్రాన్సాక్షన్ రెండు ఉంటాయి. ఇది మేజర్ డిఫరెన్స్. దీనికి ఛార్జెస్ ఉండవు, రిజెక్షన్కి ఛార్జెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.